రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్కు పితృవియోగం. సంతాపం తెలిపిన పలువురు ఉద్యోగ రాజకీయ నాయకులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రారంభించిన తేరాస ఎమ్మెల్యేలు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైన టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, మహేశ్వరరెడ్డి తదితరులు హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభం కంటే ముందు నేడు దివంగతులైన మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ మృతికి సంతాపంగా 2 నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు. తర్వాత నాయకులు, కార్యకర్తలు నూతన సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా బండ ప్రకాష్, లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఉనికిని కాపాడుకునేందుకు ఏవో కార్యక్రమాలు చేస్తున్నారని, కానీ ప్రజలంతా టీఆర్ఎస్ వైపు ఉన్నారని వ్యాఖ్యానించారు. మా పార్లమెంట్ సమావేశాలు 11 వరకు ఉన్నాయి. మరి అవకాశం ఇస్తే 14 తారీఖు కానీ మేము పెట్టుకుంటే బాగుంటుందేమో అని మేము వారిని కోరుతాం. మరి వారు కూడా అంగీకరించి పోటీలు దాని నుంచి సాధిద్దామని చెప్పినారు. మరి మాకుగా పార్టీ ఆదేశాల మేరకు అనేక ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యాన్ని కూడా మేము పోతూనే ఉన్నాము. మరి దురదృష్టవశాత్తు ఈరోజు పెట్టుకున్నప్పుడు ఉదయం ఇద్దరం కలిసి ఉందాం అనుకున్నాం. వారి నాన్నగారికి సీరియస్గా ఉందని వారి ఆసుపత్రికి వెళ్ళాను. ఒక 1 వారం వెయిట్ చేసిన తర్వాత మీరు వెళ్ళండి సమావేశం అని చెప్పండి, నాన్నకు బాగా సీరియస్గా ఉందని చెప్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారి మరణ వార్త వినడం మనందరినీ కలిసివేసిన విషయం. నిరంతరం పార్టీ కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం శ్రమించే సోదరుడు శ్రీనివాస్ గౌడ్ గారి తండ్రి గారు ఎన్నో సందర్భాల్లో వారి ఇంటికి పోయినప్పుడు కూడా మాకు అందరినీ పలకరించి మనతో మాట్లాడే పెద్దలు ఈరోజు మరణించినందుకు వారికి మన సభా ప్రకారం సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మన దాదాపు మన పార్టీ పుట్టి 20 ఏళ్లకు వస్తున్నాం మనం. మరి 20 ఏళ్ళ మనం చేసుకునే కార్యక్రమం కరెక్ట్గా జరగాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచనతో మరి పోయిన 6 వారం నాడు వారు సమావేశాన్ని పెట్టి ఆ సమావేశంలో దిశా దశా నిర్దేశం చేయడం జరిగింది. కరోనా కాలంలో దాదాపు 10 నెలల పాటు మన కార్యకలాపాలన్నీ కుట్టుపడ్డ నేపథ్యం మీకు అందరికీ తెలుసు. గత 22, 23 నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న భయానకర వాతావరణం నుంచి ఇప్పటికే మనం కోరుకొని తెలంగాణ రాష్ట్రం అందరికంటే బలంగా ముందరికి అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో మరి మన కార్యక్రమాన్ని బలంగా చేసుకుంటూ మళ్ళీ ఈ 2 నెలల పాటు పార్టీ కార్యక్రమాలు ఉంటాయి. మనకు బాగా ఈ నెలాగ్రమంలో సభ్యత నమోదు కార్యక్రమం, వచ్చే నెలలో అన్ని కమిటీల నిర్మాణ కార్యక్రమం అభివృద్ధి. మరి మనందరి బాధ్యత, గతంలో రాష్ట్ర గతంలో 60 లక్షల మెంబర్షిప్ మన పార్టీని అందులో ముందుకొని చేసుకోవడం జరిగింది. దేశ స్థాయిలో ఒక రికార్డు భారతీయ పార్టీకి 60 లక్షల మెంబర్షిప్ ఉండాలని మామమాట కాదు. మరి ఈసారి కూడా అంతే, ఇంకా అంతకంటే మించి మనం మరి అందరికీ కూడా ఫోన్ చేసి కార్యకర్తలను ముందుకొచ్చేటట్టుగా దానికి తగ్గట్టు అందరూ అడ్మిట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఒకటి మనందరూ కూడా ఆలోచించుకోవాలి, టీఆర్ఎస్ పార్టీ అనేది మామూలు రాజకీయ పార్టీ కాదు. మిగతా రాజకీయ పార్టీలు మన పార్టీకి అందరూ తెలుసు, తెలిసిందనేది ఆ పార్టీకి కేవలం అధికారం వరకే పుట్టిన పార్టీ. వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా అధికారం దృష్టి పెట్టుకొని వాళ్ళు మాట్లాడుకుని చేస్తున్నారు. ఆ పార్టీల పుట్టు కూడా అధికారం పడి తప్ప కాస్ వరకు అనేది కాదు. మరి మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ
ఉద్యమ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ ఏకైక లక్ష్యంగా పనిచేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి మనందరి పోరాట ఫలితంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు మనందరం ఆశించిన విధంగా అన్ని రంగాల్లో ముందడుగు వేస్తూ దేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటున్న తరుణం ఇది. మరి మనం ఎట్లయితే ఉద్యమం ఎట్లయితే పనిచేస్తామో ఉద్యమకారులుగా ఈ రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్ర సాధన కోసం, మరి ఇప్పుడు కూడా మనం తెలంగాణ పునర్నిర్మాణం కొరకు అదే రకంగా మన భవిష్యత్తు కొరకు మన భవిష్యత్తు తరాల కొరకు తెలంగాణ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం నిలబెట్టడానికి మన అందరం అదే రకంగా కష్టపడి పని చేయాలని చూస్తున్నాం కూడా. మరి మీరు చూస్తా ఉన్నారు మన స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటిపోయింది. ఎన్నో ప్రభుత్వాలు చూసినాం, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వాలు ఉండగా ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలు, బడుగులకు బీదలకు పనికొచ్చే కార్యక్రమాలు చేపట్టకుండా కేవలం అధికారం కొరకు ఓట్ల కొరకు రాజకీయాలు చేసిన వాళ్ళు, ఓట్ల లక్ష్యంగా అధికారం లక్ష్యంగా వాళ్ళు రాజకీయాలు చేసి తప్ప ఏ స్కీమ్ పెట్టినా ఓట్లు ఎన్నోసారి అందలేదు తప్ప ఓటు ముఖ్యం కాదు, మన ప్రజల భవిష్యత్తు ముఖ్యం, ప్రజల భావం ముఖ్యం అనే విధంగా పరిపాలన చేస్తున్న ఏకైక రాష్ట్రం, ఏకైక ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి మనం చేశారు. రాష్ట్రంలో 1000 ఉద్యోగాల పోస్టులు ఖాళీగా ఉన్న సీఎం కేసీఆర్ నియామకాలు జరపడం లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో సీఎం కేసీఆర్ ఉద్యోగుల, నిరుద్యోగుల జీవితాలతో చిలకాటం ఆడుకుంటున్నారని ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. పాలకులు ఎందరు మారినా జిల్లా ప్రజల బతుకు మారడం లేదన్నారు. ఉద్యోగాలలో ఖాళీలు ఉన్నా నియామకాలు జరపకుండా కేసీఆర్ తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. రేపు 14 జరగబోతున్నటువంటి మహబూబ్ నగర్, రంగారెడ్డి మరియు హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. సుమారు 21 సంవత్సరాలుగా అటు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కాలంలో ఉపాధ్యాయ సంఘం నేతగా ఉపాధ్యాయుల సమస్యల పట్ల, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ పోరాడుతూ 2017 తర్వాత ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసిన తర్వాత అటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు ముఖ్యంగా అనేక ఉన్నత చదువులు చదివి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి జేఏసీలుగా, మానవ హారాలుగా యూనివర్సిటీలలో కూడా ఉద్యమానికి బీజం పోసి మా తెలంగాణ మాకొస్తే మా ఉద్యోగాలు మాకొస్తాయని ఆశతో ఉద్యమాలు చేసినటువంటి అత్యధిక చదువుకున్నటువంటి యువత, నిరుద్యోగ యువత ఆశించిన తెలంగాణలో, కోరి తెచ్చుకున్న తెలంగాణలో చదివిన చదువుకు సార్థకత లభించక సకాలంలో ప్రభుత్వం ఉద్యోగాలు నింపకపోవడం వల్ల సుమారు 284,000 మంది ఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగ వయోపరిమితిని దాటినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. రాష్ట్రంలో సుమారు 200,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గత 4 సంవత్సరాలుగా మేము అనేక విజ్ఞప్తులు, పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం కనికరించలేదు. మొన్న 31 డిసెంబర్ 2020 రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కోసం ఏర్పాటు చేసినటువంటి బిస్వాల్ కమిటీ ఏదైతే ఉందో పిఆర్సీ కోసం, ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక లోపలనే 1,91,364 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నివేదిక ఇవ్వడం జరిగింది. అంటే ఒక రిటైర్డ్ ఐఏఎస్ల కమిటీ, ప్రభుత్వం చేత నియమించబడ్డటువంటి కమిటీనే 1,91,364 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని లెక్క తేల్చి చెప్పినా ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. డిసెంబర్ 13 ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచే ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ గారిని పురమాయించి
త్వరలో 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేద్దాము, వివరాలు సేకరించండి అంటే నిన్నటికి 2 నెలలు అయిపోయినా ఇప్పటిదాకా వివరాల సేకరణ కూడా పూర్తి కాలేదు. ఇవాళేమో ఎన్నికల కోడు, రేపు 17 మార్చి తర్వాత నాగార్జునసాగర్ ఎన్నికల కోడు, 17 మార్చి అయిన తర్వాత నాగార్జునసాగర్ ఎన్నికలు అయిన తర్వాత జిహెచ్ మన ఏది వరంగల్ ఖమ్మం మున్సిపల్ ఎన్నికల కోడు, అంటే ఎన్నికల కోడ్ల పేరుతో ప్రభుత్వాల నిర్లక్ష్యంతో సంవత్సరాలు గడిచిపోతుంటే ప్రతి నెలకు 1,000,000 మంది యువకులు వయోపరిమితి దాటిపోతూ ఉన్నారు. 1 నెల దాటితే 2,000,000 మందికి వయోపరిమితి దాటిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు శాస్త్రీయంగా సర్వీస్ నిబంధనల ప్రకారం శాఖాపరంగా రావాల్సినటువంటి సంక్షేమాలు, పిఆర్సీలు, పదోన్నతులు, బదిలీలు కూడా నిర్వహించడం లేదు. మరి వీటన్నిటిని ప్రశ్నించాలి, వీటన్నిటి కోసం పోరాడాలి, వీటన్నిటిని సాధించాలి అనే తలంపుతో 18.5 సంవత్సరాల ఉపాధ్యాయుడిగా పనిచేసి పెన్షన్ కూడా లేకుండా ఆ రోజున్నటువంటి 17లో ఉన్నటువంటి ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాజీనామా చేసి ఆ రోజు నుంచి పోరాడుతున్నటువంటి వ్యక్తిని మరి ఇవాళ ప్రశ్నించాలి. ప్రశ్నించడం ఒక్కటే సరిపోదు, ప్రత్యక్షంగా ఏ సమస్య ఎక్కడ ఉత్పన్నమైతే ఆ సమస్య ఉత్పన్నమైనటువంటి శాఖ కార్యాలయంలో అధికారులతో కూడా పోరాడే వ్యక్తిగా నేను ఎమ్మెల్సీగా ఉండాలనుకుంటున్నాను. 20 సంవత్సరాలుగా ఏ రంగం కోసమైతే ఏ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పెన్షనర్లు, ఉద్యోగులు, నిరుద్యోగుల కోసం పోరాడుతున్నానో వారందరినీ ఈరోజు ఉన్న ఫలంగా విడిచిపెట్టి ఇంట్లో కూర్చోవడం ఇష్టం లేకే వాళ్ళందరికీ కావాల్సినటువంటి సంక్షేమం వాళ్ళకు అందించాలి, వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులన్నీ వాళ్ళకు చేరాలి, మా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, మా నిరుద్యోగులు ఏ లక్ష్యం కోసం తెలంగాణ పోరాడారో ఆ లక్ష్యం నెరవేరాలి వరకు పోరాడాలనే సంకల్పంతో రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి శాసన మండలి, ఆ శాసన మండలిలోని సభ్యుడిగా ఖచ్చితంగా రాజ్యాంగ పరంగా కొట్లాడాలనే నిశ్చయంతో ఈరోజు నిరుద్యోగుల పాలిట, ఉద్యోగుల పాలిట, ఉపాధ్యాయుల పాలిట, పెన్షనర్ల పాలిట, ఒక కాపలాదారుడిగా, ఒక సైనికుడిగా వారి కోసం పోరాడాలని నేను ఎమ్మెల్సీగా ఉండదలుచుకున్నాను. నా లక్ష్యం ఒకటే, ఈరోజు నిరుద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ ఏ విధంగా అయితే ఉంటుందో 1 సంవత్సరంలో ఖాళీ అయినటువంటి పోస్టులను యూపీఎస్సీ ఏ విధంగా అయితే ఎవరి రికమెండేషన్ లేకుండా, ఎటువంటి ధర్నాలు, ఎటువంటి రాస్తారోకలు లేకుండా నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలు నింపుతుందో కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఉన్నటువంటి 63 ప్రభుత్వ శాఖలలో, 7 కార్పొరేట్ వ్యవస్థలలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి క్యాడర్ పోస్టుల నుంచి జిల్లా స్థాయి క్యాడర్ పోస్టుల నుంచి 4th క్లాస్ ఎంప్లాయీస్ వరకు ప్రతి ఉద్యోగానికి ఖాళీ అయిన వెంబడనే డిస్ప్లే చేసి సంవత్సరానికి ఒకసారి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాల ప్రకటన రావడానికి క్యాలెండర్ రూపకల్పన జరగాలి. నా ఏకైక లక్ష్యం ఎమ్మెల్సీగా నిన్ను గెలిపిస్తే నిరుద్యోగులకు సంవత్సరానికి ఒకసారి ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ కోసం పోరాడుతా, అవసరమైతే ఆమరణ దీక్షకు కూడా వెనుకాడకూడదనే ఈరోజు నేను ఎమ్మెల్సీగా బరిలో ఉంటున్నా. ఫిబ్రవరి 14ను జవాన్ దివస్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించి అధికారికంగా నిర్వహించాలని మహబూబ్ నగర్ జిల్లా బజరంగ్ దళ్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో వాలంటైన్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ కార్యకర్తలు మాట్లాడుతూ యావత్ భారతదేశంలో ఫిబ్రవరి 14ను బ్లాక్ డేగా గుర్తించాలన్నారు. బయట్ 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 బయట
పేరు సురేష్ బజరంగదళ విభాగ్ సహసంయోజకు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ ఆధ్వర్యంలో వాలంటీర్స్ డే సందర్భంగా పాశ్చాత్య సంస్కృతి యొక్క వాలంటీర్ యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని సెంటర్ల బజరంగదళ కార్యకర్తలు పాశ్చాత్య సంస్కృతిని బహిష్కరించాలని చెప్పి అన్ని సెంటర్లలో బజరంగదళ కార్యకర్తలు దిష్టిబొమ్మ దాన కార్యక్రమము ర్యాలీలు చేయడం వంటి జరుగుతూ ఉంది. అంతేకాదు ఈ యొక్క వాలంటీర్ అనే దిష్టిబొమ్మ వాలంటీర్ పాశ్చాత్య సంస్కృతి సందర్భంగా యువకులు యువతులు చాలామంది పక్కదోవ పడుతూ మన దేశాన్ని ధర్మాన్ని పట్టించుకోకుండా ఈరోజు ధర్మాన్ని మంట కలుపుతూ ఈ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతూ వీటిని ప్రోత్సహిస్తూ వ్యాపారస్తులు చాలా వరకు పక్కదోవ పట్టిస్తున్నారు. కాబట్టి బజరంగదళ సూటిగా ఒకటే ప్రశ్నిస్తుంది, మీ వ్యాపార సంస్థలు మీ యొక్క వ్యాపారం కోసం ఉండాలి కానీ యువకులను యువతులను పక్కదోవ పడిస్తూ వాళ్ళని నాశనం చేయడం కాకుండా దేశానికి రక్షణగా ఉండాలి కానీ మీరు ఈ యొక్క వాలంటీర్ని బహిష్కరించాలని కోరుకుంటున్నాం. అంతేకాదు బజరంగదళ ప్రతిసారి చెప్తా ఉంది, బజరంగదళ అంటే సార్ వాలంటీర్ ప్రేమికులకు పెళ్లి చేస్తారు, ప్రేమికులు రోజా పట్టించుకుంటారని కాదు, ప్రతిరోజు బజరంగదళ పనిచేస్తూ ఉంది. బజరంగదళ ఒకటే చెప్తా ఉంది, వాళ్ళ ప్రేమికులకు వ్యతిరేకం కాదు, ప్రేమికుల రోజుకు వ్యతిరేకం అని చెప్తా ఉన్నాం. ప్రతిసారి నడుస్తూ ఉంది, మేము ప్రేమికులకు రోజులకు మాత్రమే వ్యతిరేకం, ప్రేమికులకు కాదు. మదర్స్ డే, ఫాదర్స్ డే, చిల్డ్రన్స్ డే, ఈ లవర్స్ డే అనేవి పాశ్చాత్య సంస్కృతికి సంబంధించింది. కాబట్టి మేము వీటిని అన్నిటినీ దూరం చేయాలి. మనకు సంబంధించిన ఉగాది, సంక్రాంతి వీటిలో ఎంతగానో ప్రేమకు అనురాగాలు, పెద్ద అన్నవాళ్ళ చెల్లెళ్ళు అమ్మ కొడుకులకు తల్లులకు ఎంతోమంది ప్రేమ అనురాగాలతో సంబంధించినటువంటి పండుగ చాలా ఉన్నాయి. వాటిని వదిలిపెట్టి ఒక్కరోజు ప్రేమ, ఒక్కరోజు మదర్స్ డే, ఒక్కరోజు ఫాదర్స్ డే అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది యువకులు యువతులు ఆలోచన చేయాలి. అంతేకాదు పుల్వామా దాడి కూడా 2019 ఇదే రోజు ఫిబ్రవరి 14 రోజు జరిగింది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈ యొక్క పుల్వామా దాడిని చూస్తూ జవాన్ దివస్గా ప్రేమికుల రోజు అవుతుందో దాన్ని జవాన్ దివస్గా ప్రకటన చేయాలని అధికారికంగా మీరు నిర్వర్తించాలని బజరంగదళ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాదు మేము బజరంగదళ పట్టించుకోవాలని అనుకోవద్దు. మీరు వెక్కిలి ప్రేమ పేరుతో వెక్కిలి శాసనాలు ఎక్కడ చేసినా సరే, ఏ దేవాలయంలో ఏ పార్కులలో ఎక్కడ చేసినా సరే బజరంగదళ అడ్డుకుంటుంది. మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కు పితృవియోగం కలిగింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ వి నారాయణ గౌడ్ తుదిశ్వాస విడిచారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం శ్రీనివాస కాలనీలోని స్వగృహానికి మంత్రి తండ్రి పార్థివ దేహాన్ని తీసుకువచ్చారు. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహావీరుడు వి నారాయణ గౌడ్ జాతీయ రహదారులపై ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరసనలు ధీరశాలి, ప్రభుత్వ ఉద్యోగుగా ఉంటూనే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం కృషి చేసిన గొప్ప యోధుడు. నారాయణ గౌడ్ మృతి పట్ల పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించారు.
పాకిస్తాన్ మతోన్మాదుల బాంబు దాడిలో సుమారు 43 మంది జవాన్లను బలి తీసుకున్న రోజు ఫిబ్రవరి 14 ప్రతి సంవత్సరం ఒక బ్లాక్ డేగా నిర్వహించాలని కొత్తకోటలో హిందూ వాహిని ఆధ్వర్యంలో వీర మరణం పొందిన ఆర్మీ జవాన్లకు ఘన నివాళులర్పించారు. మహబూబ్ నగర్ పట్టణంలో శివశక్తి నగర్ కమాన్ ఎదురుగా ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పిన బైక్, ఇద్దరికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సింది. ఇందులోకి క్యాబ్ అప్లై చేసుకోవడానికి సామాన్యం ఇద్దరు
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ఎక్స్చేంజ్ క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కు పితృవియోగం, సంతాపం తెలిపిన పలువురు ఉద్యోగ రాజకీయ నాయకులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రారంభించిన తెరాస ఎమ్మెల్యేలు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైన టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.